నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు నమస్తే నాన్న సో మీరు చాలా నేమ్ కరెక్షన్స్ అయితే చేస్తున్నారు అండ్ గతంలో మీరు చెప్పినటువంటి అనే లెటర్ మీద ఏ విధంగా ఉంటుంది అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేటువంటి విషయాలు కూడా మీరు చాలా చెప్పున్నారు చాలామంది దానికి పాజిటివ్ కామెంట్లు పెట్టి మాకు యాప్ట్గా ఉన్నాయని చెప్పి చెప్పడం జరిగింది అండ్ అనే లెటర్ మీద ఫర్దర్గా కూడా అసలు ఏ విధంగా ఉంటుంది వాటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ కానీ లేదా ఏ నంబర్ తోటి ఎస్ఎన్ఎల్ లెటర్ ఉంటే ఏ విధంగా ఉంటుంది అండ్ లైఫ్ స్టైల్ కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి నేమ్ కరెక్షన్ కూడా ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అనేటువంటి వాళ్ళు చాలామంది అడుగుతున్నారు దానికి ఏం చెప్తారు సో ఈరోజు మీకు శివ అనే ఒక అబ్బాయి ఈ లెటర్ ఎస్ అనేది చాలా 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 పవర్ఫుల్ లెటర్ కరెక్ట్గా వాడుకుంటే టాప్లో ఉంటాం కరెక్ట్గా వాడుకోలేకపోతే పడిపోతాం కిందకి సో లెటర్ ఎస్ అనేది ఇట్స్ ఎ వెరీ గుడ్ లెటర్ ఫర్ వెరీ గుడ్ స్టార్ట్ సరిగ్గా వాడుకోలేకపోతే వెరీ వెరీ బ్యాడ్ స్టాప్ సో ఇట్స్ అ లెటర్ ఆఫ్ సరెండర్ మన డబ్బులు వేరే వాళ్ళు అడగ అడ అడిగి అడగకముందు ముందు ఇచ్చేసే నంబర్ ఇది ఎవరైనా బాధపడుతుంటేనే ఇచ్చేస్తారు డబ్బులు సావిత్రి ఇచ్చేసినట్టు సిల్క్ స్మిత్ అయితే దాన ధర్మాలు చేసేసి ఒక అబ్బాయిని నమ్మి డబ్బులు ఇచ్చేసి లాస్ట్ షీ యాస్ గాన్ ఫర్ సూసైడ్ చాలామంది నేను చూసిన చాలామంది లెటర్ వేస్తే వాళ్ళు భర్త కావచ్చు ఫ్రెండ్స్ కావచ్చు ఎవరు కావచ్చు బాధలో ఉంటే తట్టుకోలేరు వీళ్ళు అడిగి అడకముందే డబ్బు దానం చేసేసి నగలిచ్చేసి వాళ్ళు మోసం చేసిన తర్వాత వీళ్ళు డిప్రెషను హెల్త్ ప్రాబ్లమ్స్ సూసైడ్లోకి వెళ్ళిపోతున్నారు సో చాలామందికి ఒక డౌట్ ఉంది అసలు మా పేర్లో బలం ఎంత సో నేను ప్రాబర్లీ ఫ్రమ్ ఈ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ప్రతి ఒక్కరికి నా ఫోన్కి వాట్సప్ పెట్టిన వాళ్ళకి వాళ్ళ పేరులో బలం ఎంత ఉందో క్లియర్గా వాయిస్ ఇవ్వడం జరుగుతూ ఉంది ఐ థింక్ ఫ్రమ్ లాస్ట్ మార్చ్ ట్వంటీ సెకండ్ నుంచి ఇస్తున్న వాయిస్లు రోజు కొన్ని వేల మందికి వాయిస్ ఇస్తున్నాను మీరు క్లియర్గా వాట్సాప్ చేయాల్సింది మీ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ పూర్తి పేరు పిలిచే పేరు డేట్ ఆఫ్ బర్త్ మీ సమస్యలు ఏం పెట్టకండి చాలామంది రెండు మూడు పేజీలు సమస్యలు పెడుతున్నారు దయచేసి పెట్టకండి నేను చెప్పింది వినండి నేను చెప్పింది కరెక్ట్ అయితేనే అపాయింట్మెంట్ తీసుకోండి సో మీరు వాట్సాప్ చేయాల్సిన నంబర్స్ నా పర్సనల్ నంబర్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ డబల్ ఫైవ్ వన్ త్రీ ద అదర్ నంబర్ ఈస్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ అండ్ లాస్ట్ నంబర్ ఈస్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ సెవెన్ డబల్ సెవెన్ ఈ స్క్రీన్లో మీకు అనిపించే ఏ నంబర్కి మీరు వాట్సాప్ చేసినా మీకు ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల ఖచ్చితంగా రిప్లై వస్తుంది పేరు బాగుంటే నో ప్రాబ్లం పేరు బాలిన వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోండి ఇది వన్ టైం ఫీ ఉంటుంది లైఫ్ టైం హ్యాపీనెస్ ఇస్తుంది సో ఈరోజు నేను మీకు ఒక అబ్బాయి గురించి చెప్తాను ఇప్పుడు అన్నీ ఇవన్నంతా ఇవంతా లేడీస్ స్టోరీస్ సో ఈ శివ అనే అబ్బాయి ఎయిత్ క్లాస్ నుంచే లాస్య అనే ఒక అమ్మాయిని వాళ్ళ క్లాస్ అమ్మాయిని ఎయిత్ క్లాస్ నుంచే ఇష్టపడడం ఇంటర్లో వీళ్ళు ఒకరికొకరు ప్రపోజ్ చేసుకోవడము డిగ్రీకి అంతా వీళ్ళు చాలా క్లోజ్ అయిపోవడము ఈ ప్రాసెస్లో ఏమంటే మనోడు కాలేజ్ వేరే డిగ్రీ నుంచి ఈ అమ్మాయి మెడికల్ ఫైవ్ వెళ్ళిపోయింది మనోడు వేరే వైపు వెళ్ళాడు ఈ అబ్బాయి చదువు మానేసి కంప్లీట్గా ఫీజులు కడతారు అంతే కాలేజీకి పోయేది ఏం లే ఈ అమ్మాయి ఎక్కడ ఉందో అక్కడ తిరుక్కుంటా ఈ అమ్మాయిని డ్రాప్ చేయడము ఈవినింగ్ తీసుకొచ్చి ఇంట్లో వదలడము ఈ ప్రాసెస్ కంటిన్యూ అయ్యింది ఒక త్రీ ఇయర్స్ సో ఫోర్త్ ఈ త్రీ ఇయర్స్ డిగ్రీ అయిపోయిన తర్వాత సో ఈ అమ్మాయికి అర్థమైంది ఏమంటే శివకి ప్రేమ ఎక్కువ కోపం ఎక్కువ సో ఈ అబ్బాయిని భరించడం కష్టం లాస్యా పేరులో ఆరు మూడు ఉంది శివాలో పదహారవ నంబర్ ఉంది పదమూడవ నంబర్ ఉంది లెటర్ ఎస్ వాళ్ళు ఎప్పుడైనా పడిపోవచ్చు ఇక్కడ పడిపోయేది ఈ శివానే ఎందుకంటే లాస్యా నంబర్స్ మ్యాక్సిమం బాగున్నాయి ఫైవ్ నంబర్స్ ఒక్క నెంబర్ బాగలేదు సో ఈ అమ్మాయి బీపీటీ చేసి యుఎస్కి వెళ్ళిపోయింది అమ్మాయి సో యుఎస్కి వెళ్ళాక ఎంఐ ఉందంటే వన్ టూ ఇయర్స్ చూద్దాము శివ బాగుంటే మ్యారేజ్ చేసుకుందాం ఇండియాకు వచ్చి ఇట్లే బిహేవియర్ ఉంటే కట్ చేసేసుకుందాం అంటే ఈ చూసి చూసి అంటే తిట్టడము చిన్న విషయం కూడా అరవడము డామినేట్ చేయడము ఈ తట్టుకోలేకపోయింది తట్టుకోలేకపోయింది అమ్మాయి ఏమంటే బాగా చదువుకుంది మనోడేం మామూలు బీకామ్ డిగ్రీ చదువుకున్నాడు చదువు వయసు చూసినా ఎవరు చూసినా నువ్వు బాగున్నావు బాగా చదువుకున్నావు ఈ అబ్బాయి సరే చదువుకోలేదు ఇట్లా గ్యాప్ వచ్చేసింది ఎందుకంటే ఈ అబ్బాయి టైం అంతా కూడా ఆ అమ్మాయి కోసమే తిరగడం సో ఏంటంటే నా చదువు నీ వల్ల నాశనం అయిపోయింది నీ నేనకది ఇట్లా అయిపోయినాను ఇట్లా మాట మాట పెరిగి వాళ్ళకి గ్యాప్ వచ్చింది సో ఈ అమ్మాయి యూఎస్కి వెళ్ళిపోయింది యుఎస్ వెళ్ళాక ఈ అమ్మాయి రోజు వాట్సాప్ కాల్ చేసేది ఈ అబ్బాయికి ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా కాలు ఈ అబ్బాయి బండబుత్తులు తిట్టడం అమ్మాయిని ఏం చేస్తున్నావు ఎవరైనా ఫ్రెండ్స్ తయారయ్యారా నీకు అక్కడ ఎవరైనా బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా అట్లా చాలా గలీజుగా మాట్లాడడం సో లాస్ట్ ఏం చేసిందంటే ఆఫ్టర్ టూ ఇయర్స్ వాళ్ళ పేరెంట్స్ చెప్పింది వాళ్ళ పేరెంట్స్కి ఇష్టం లేదు ఈ ఈ మ్యాచ్ అవ్వడం నాకు ఈ అబ్బాయి వద్దమ్మా నాకు వేరే మ్యాచ్ చూడండి అని సో ఈ అమ్మాయికి ఒక డెంటల్ డాక్టర్ అబ్బాయి కూడా యుఎస్లోనే ఉన్నాడు వీళ్ళున్న ఏరియాలోనే వాళ్ళ పేరెంట్స్ ఆ మ్యాచ్ సెట్ చేసి దిస్ బాయ్స్ ఫ్రమ్ నెల్లూరు సో మ్యాచ్ ఫిక్స్ చేసి హైదరాబాద్లో ఘనంగా పెళ్లి చేసి అమ్మాయిని అమెరికా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయింది వచ్చే టూ త్రీ వీక్స్లో వెళ్ళిపోయింది అమ్మాయి సో ఈ శివ ఏమంటే ఆ అమ్మాయిని తిట్టినా కూడా వాడికి ఆ అమ్మాయి అంటే ప్రేమ సో ఇది జరిగే ఇది జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఈ అబ్బాయి ఒక టూ త్రీ మంత్స్ తెలిసింది మ్యారేజ్ చేసుకోలేదు మ్యారేజ్ అని తెలియదు ఈ అబ్బాయికి నమ్మలేదు ఎవరు చెప్తే కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు శివ కంప్లీట్గా ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ ఎవరితో మా లేదు మన అర్జున్ రెడ్డి లాగా బాటిల్స్ ఇచ్చుకోవడం తాగడం గడ్డం పెంచడం బాటిల్స్ తాగడం బాటిల్స్ తాగడం పనుకోవడం అంతే ఫోర్ ఇయర్స్ గడిచిపోయాయి సో పేరెంట్స్కి భయం స్టార్ట్ అయ్యింది ఎట్లా ఈ పిల్లోడు పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇద్దరు పిల్లోడు చేదాటిపోతున్నాడు వాళ్ళకి బాధే వాళ్ళు కూడా ఈ అబ్బాయి ఇష్టం అమ్మాయిని చేయాలని వాళ్ళు అనుకున్నారు వీళ్ళు అనుకున్నారు వాళ్ళ పేరు అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇష్టపడలేదు ఎందుకంటే ఈ అబ్బాయి బిహేవియర్ వాళ్ళు చూశారు చాలా యూజువల్గా శివ అనే వాళ్ళకి ప్రేమ ఎక్కువ ఉంటుంది కోపం ఎక్కువ ఉంటుంది మనం వంద సార్లు ప్రేమ ఎవరు గుర్తుండదు ఒక్కసారి తిరిగితే అది బాగా గుర్తుంటుంది సో ఈ అబ్బాయి ఏమంటే పెళ్లి చేసుకుని డామినేట్ చేయడం మొదలు పెట్టాడు పెళ్ళైనా అయినా డామినేట్ చేస్తేనే ఎవరు ఒప్పుకోరు ఈ కాలం ఎడ్యుకేటెడ్ అమ్మాయిలు అంత డామినేట్ చేయడము తిట్టడము చాలా క్యారెక్టర్ బ్యాడ్ చేసి మాట్లాడడం వల్ల ఆ పాప ఇతన్ని కట్ చేసేసుకుంది ఆల్మోస్ట్ వాళ్ళు ఒక టెన్ ఇయర్స్ లవ్ స్టోరీ అట్లా ఎండ్ అయిపోయింది తర్వాత ఈ శివ పూర్తి డిప్రెషన్లో పోయినాక పేరెంట్స్ నదర తీసుకుని రావడం జరిగింది చూస్తే ఫుల్ గడ్డా పెంచేసి ఉన్నాడు ఈ అబ్బాయి జాబ్స్ రెండు మూడు జాబ్స్ కూడా జాయిన్ కాలేదు ఇంట్లో ఉంటాడు పేరెంట్స్ డబ్బులు ఇస్తే తాగుతాడు లేదా ఖాళీగా ఉంటాడు సో నదర్ కరెక్షన్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఈ అబ్బాయి రాయడని వాళ్ళ మదర్కే చెప్పాను మీరు రాయండి అమ్మ మీ బిడ్డ కోసం మీరు రాయండి అంటే ఆ తల్లి ఒప్పుకుని నేను రాస్తాను సార్ ఖచ్చితంగా చేస్తాను ఇప్పుడు ఇంట్లో అమ్మ వంట చేస్తుంది ఇంట్లో నలుగురు ఐదు మంది అందరు తినచ్చు కదా ఆ ఎనర్జీ మనకు వస్తుంది కదా అలా కోర్స్ ఎవరి పేరు మనం రాస్తామో ఎవరు రాసినా ఆ ఎనర్జీ వాళ్ళకే వెళ్తుంది సో శివ పేరు వాళ్ళ కోర్స్ రాయడం చిన్న చిన్న చిన్నగా అంటే పేరెంట్స్ చాలా వాళ్ళని అడుక్కున్నారు ఎట్లా మారలేదు ఫస్ట్ వాళ్ళ అమ్మేమంటే ఎట్టసారి వీడికి ఫస్ట్ ఒక జాబ్ అన్న వస్తే బయట వెళ్ళి జనాల తిరిగి కొంచెం నార్మల్ అయినాక వీడికి పెళ్ళి చేయాలి సో వాడైతే నేను పెళ్ళి చేసుకోను ఇట్లే ఉండిపోతాను సో కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఒక మల్టీనేషనల్ కంపెనీలో చిన్న జాబ్ వచ్చింది చిన్నగా జాబ్ పోవడం రావడం కొంచెం ఈ బ్యాడ్ హ్యాబిట్స్ తగ్గతా వచ్చాయి సిక్స్ మంత్స్లో వీళ్ళు పేరెంట్స్ వెళ్ళి వాళ్ళ బాస్లో కలవడం ఇట్లా అని చెప్పడం ద్వారా ఎక్కువ వర్క్ పెట్టేశారు వాళ్ళు కావాలని శాలరీ పెంచారు వర్క్ హెవీ అయిపోయి చేసేసారు మార్నింగ్ నైన్ నుంచి నైట్ నైన్ వరకు వర్క్ పెట్టారు సో వాళ్ళు బాస్లు వీళ్ళు పొగడ్డము మాట్లాడడం బాగా చేసి ఎందుకు మ్యారేజ్ చేసుకోవట్లేదు ఆల్మోస్ట్ చాలా ఏజ్ వచ్చేసింది కదా అందరు కూడా ఆ అబ్బాయిని మ్యారేజ్ చేసుకొని బాగా ప్రోత్సహించండి కరెక్షన్ తర్వాత అందరూ కూడా మనం ఎలా ఉంటుందంటే ఒక నేమ్ కరెక్షన్ అయిందంటే ఆ అందరూ అందరు హెల్ప్ చేస్తారు రక్షణగా ఉంటారు నేను బాస్ అనుకోరు వాళ్ళు ఏదో హెల్ప్ చేద్దాము పిల్లోడు ఇలా చెడిపోయాడు చెలిక తెలియక ఇట్లా చేశాడు ఆ అబ్బాయి కూడా మ్యారేజ్ చేసుకోండి వాళ్ళు పేరెంట్స్ కోరిక ఉన్న ఒక కొడుకు ఇలా మ్యారేజ్ చేసుకోండి ఉండిపోతే ఎట్లా సో మాకు బాధగానే ఉంది ఆ అమ్మాయి ఇలా చేయడము సో చాలామంది లవర్స్ ఉంటారు ఈ అబ్బాయి టూ లవరు ఆ పెయిన్ హార్ట్లో తీసుకున్నాడు ఫోర్ ఫైవ్ ఇయర్స్ స్ట్రగుల్ అయ్యాడు మన ఇచ్చిన తర్వాత బయట వచ్చాడు జాబ్లోకి వెళ్ళాడు జాబ్లో బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది ఒక టూ త్రీ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత సో అందరూ ఫ్రెండ్స్ అందరికీ మ్యారేజ్ అవుతున్నాయి చూశాడు పేరెంట్స్ కూడా రిక్వెస్ట్ చేస్తే ఫస్ట్ ఒప్పుకోలేదు బట్ చిన్నగా ఒప్పుకున్నాడు సో మొన్న వాళ్ళ అబ్బాయికి పేరు పెట్టాను నేను సో వాళ్ళ ఈ శివ వాళ్ళ అమ్మ కళల్లో చూసిన ఆనందము ఐ ఫెల్ట్ వెరీ వెరీ హ్యాపీ ఎందుకంటే నా క్లయింట్స్ నేను అనుకున్న రూట్లోనే వెళ్తున్నారు నేను ఏదైతే మంత్రం పేరులో పెడుతున్నానో లెటర్స్లో పేర్లో అన్ని అక్షలు కరెక్ట్గా గుద్దితే మంత్రం అవుతుందండి సో మామూలు ఎస్ఐవిఐ శివలో ఫోర్ లెటర్స్ రాహు ప్రభావం చికాకులు చింతలు బాధలు కష్టాలు ఎస్హెచ్ఐవిఏలో సిక్స్టీన్ నెంబర్ వస్తుంది అప్స్ అండ్ డౌన్స్ ఎక్కువ ఉంటాయి లైఫ్లో ఇట్స్ ఎ లెటర్ ఆఫ్ అప్ అండ్ డౌన్ సిక్స్టీన్ విల్ క్రియేట్ సడన్ బ్యాడ్ సడన్ కొలాబ్స్ యాక్సిడెంట్స్ ఆర్ సడన్ బ్యాడ్ న్యూస్ ఇవన్నీ కూడా తీసేసి ఇచ్చాను ఈజ్ వెరీ వెరీ హ్యాపీ సో ప్రతి ఒక్కరు కూడా లైఫ్ అంతా ఆనందంగా ఉండాలంటే పేర్లో చిన్న మార్పు మీరు కష్టపడినా ఫలితం రావట్లేదా ఏం చేసినా సక్సెస్ కావట్లేదా ఫెయిల్యూర్స్ వస్తున్నాయి అంటే ఖచ్చితంగా వెంటనే డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోండి డోంట్ వెయిట్ ఫర్ మై వాయిస్ ఆల్సో స్క్రీన్లో కనబడి ఏ కన్నా మీరు అపాయింట్మెంట్ కాల్ చేసి తీసుకోవచ్చు త్రీ టు ఫైవ్ డేస్లో చక్కటి నెంబర్ పెట్టిస్తాను అంటే ఇప్పుడు లాక్డౌన్ పీరియడ్లో ఇప్పుడు ఈ వైరస్ పీరియడ్లో నేను డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇవ్వట్లేదు కాబట్టి ఓన్లీ ఆన్లైన్ అపాయింట్మెంట్స్ కాబట్టి అందరూ కూడా నేను అసలు పేర్ల కరెక్షన్ ఉందా లేదా ఇది ముందే ఆన్ ఫోన్ చెప్పేస్తున్నాను ఎందుకంటే మన ఆఫీసర్కి వచ్చి ఆ రెష్ పెట్టడం నాకు ఇష్టం లేదు ఓన్లీ ఫోన్ ద్వారా పేరులో కరెక్షన్ ఉందా లేదా క్లియర్గా చెప్తున్నాను కరెక్షన్ లేదన్న వాళ్ళు దే ఆర్ ది లక్కీ పీపుల్ కరెక్షన్ ఉందన్న వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ ఫీజు కట్టి ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవాలి ఎందుకంటే ఆ దోషాలున్న పేరుని కాంచానం కర్మ విమోచన చేసుకుంటే లైఫ్ అంతా కూడా మీరు బాగుంటారు సో చాలా బ్యాడ్ నెంబర్స్ ఉన్నాయి మనం అట్లా యాజ్ ఇట్ ఈస్ చెప్పలేము అన్నమాట ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఒక్కొక్క పేరు వీఆర్ టేకింగ్ టూ టు ఫోర్ డేస్ టైం టు కరెక్ట్ సో మన పేరులో దోషాలు ఉన్నాయా లేదా రాంగ్ నెంబర్స్ ఉన్నాయా లేదా మీకు క్లియర్గా మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ చూసి నేను ఇస్తాను విన్న తర్వాత మీకు నా నా ఏ నెంబర్ నుంచి వాయిస్ వస్తుందో ఆ నెంబర్ నుంచి అపాయింట్మెంట్ తీసుకోండి క్లియర్గా మీరు ఏ కలర్ బట్టలు వాడాలి ఏ స్టోన్ వేసుకోవాలి ఏ బట్టలు అవాయిడ్ చేయాలి సంతకం ఎలా చేయాలి ఇవన్నీ క్లియర్గా చెప్తాను వాట్సప్ నంబర్స్ రాసుకోండి నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ ఫస్ట్ నంబర్ సెకండ్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ అండ్ అదర్ నంబర్ లాస్ట్ నెంబర్ ఇస్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ నైన్ సెవెన్ జీరో త్రిపుల్ త్రీ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ సో ఈ రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు పేర్లో చిన్న మార్పు చేసుకుంటే లైఫ్ అంతా పండగలా ఉంటుంది థ్యాంక్ యూ సో మచ్ సార్ చూశారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ పటిక్యులర్గా మీరు కనుక డాక్టర్ కిరణ్ హెరూ గారి అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు వెంటనే సంప్రదించవచ్చు సో ప్రస్తుతం ఉన్నటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వల్ల వాళ్ళు ఆఫ్లైన్ అపాయింట్మెంట్ మాత్రమే తీసుకుంటున్నారు కాబట్టి ఆన్లైన్ అపాయింట్మెంట్ కోసం ఖచ్చితంగా మీరు కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్ చేస్తే సరిపోతుంది ఆ వాట్సాప్ ద్వారా మీకు డాక్టర్ కిరణ్ హెరూ గారు కనెక్ట్ అవ్వడం జరుగుతుందన్నమాట కాబట్టి ఆసక్తి కలిగిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వెంటనే సంప్రదించండి ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అండి థ్యాంక్ యూ